నమస్కారం ఏటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించిన ప్రధాని. అమిత్ షాకు హోం, రాజ్నాథ్ కు రక్షణ, నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వ్యవహారాలు. నరేంద్ర సింగ్ తోమర్ కు వ్యవసాయం. గడ్కరీ, పాస్వాన్లకు పాత శాఖలే కేటాయింపు. కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయ మంత్రి పదవి. తొలిసారి సమావేశమైన మంత్రివర్గం. జూన్17 నుంచి జూలై 26 వరకు పార్లమెంటు సమావేశాలు. 19న స్పీకర్ ఎన్నిక, జూలై 5న కేంద్ర బడ్జెట్. ఇక నుంచి రైతులందరికీ పీఎం కిసాన్ యోజన. ప్రతి ఏడాది 6,000 రూపాయల ఆర్థిక సాయం. 14.5 కోట్ల మంది అన్నదాతలకు అందనున్న లబ్ది. ఏపీలో మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టిన జగన్. ఈ నెల 8న కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశాలు. 7 నుంచి 15 మందికి చోటు కల్పించే సూచనలు. పాలనపై పట్టుకోసం జగన్ ప్రయత్నాలు. రేపటి నుంచి వేర్వేరు శాఖల సమీక్షలు. మధ్యాహ్న భోజన పథకంపై ప్రాథమిక భేటీ నిర్వహించిన సీఎం. రెండు వేల 18-19 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో తగ్గిన దేశ వృద్ధి రేటు 5.8% పరిమితం. 40 ఏళ్ల గరిష్టానికి చేరిన నిరుద్యోగిత రేటు. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రెండోసారి అధికారం దక్కడంలో కీలకంగా వ్యవహరించిన భాజపా అధ్యకుడు అమిత్ షాకు హోంశాఖను కట్టబెట్టారు. రాజ్నాథ్ ను రక్షణ శాఖకు మార్చిన మోదీ ఆ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను అత్యంత కీలకమైన ఆర్థిక మంత్రిగా నియమించారు. మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్ కు ఊహించినట్లే విదేశాంగ శాఖ దక్కగా తెలంగాణ నుంచి ఎంపికైన కిషన్ రెడ్డిని హోంశాఖ సహాయ మంత్రి పదవి వరించింది. దాదాపు మంత్రులంతా శాఖలు కేటాయించిన వెంటనే బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నూతన కేబినెట్లో మంత్రులకు శాఖలు కేటాయించారు. కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కీలక పాత్ర పోషించిన ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు కీలకమైన హోంశాఖ దక్కింది. గత కేబినెట్లో హోంశాఖ నిర్వహించిన రాజ్నాథ్ సింగ్ కు ఈసారి రక్షణ శాఖ కేటాయించారు. గతంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ కు కీలకమైన ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖలు కట్టబెట్టారు. దేశంలో నేరుగా ఆర్థిక శాఖను చేపట్టిన తొలి మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలు నిర్వహించారు. అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న విదేశీ వ్యవహారాల మాజీ కార్యదర్శి ఎస్ జయశంకర్ కు ఊహించినట్లే విదేశీ వ్యవహారాల శాఖను అప్పగించారు. గత మంత్రివర్గంలో ఈ శాఖను సుష్మా స్వరాజ్ నిర్వర్తించారు. గతంలో జలవనరులు, ఉపరితల రవాణా శాఖ బాధ్యతలు నిర్వర్తించిన నితిన్ గడ్కరీకి ఈసారి ఉపరితల రవాణా శాఖ సహా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖను కట్టబెట్టారు. మరో సీనియర్ మంత్రి సదానంద గౌడకు ఎరువులు, రసాయనాలు రామ్విలాస్ పాస్వాన్ కు గతంలో నిర్వర్తించిన వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖలను కేటాయించారు. గతంలో రాధామోహన్ సింగ్ వద్దనున్న వ్యవసాయ శాఖను ఈసారి నరేంద్ర సింగ్ తోమర్ కిచ్చిన మోదీ గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ శాఖలను కూడా అప్పగించారు. రవిశంకర్ ప్రసాద్ కు గతంలో మాదిరిగానే న్యాయ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలు ఇచ్చారు. హర్సిమ్రత్ కౌర్ కు సైతం పాత శాఖ ఆహార శుద్ధిని కేటాయించారు. తావర్చంద్ గెహ్లోత్ కు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ కు మానవ వనరుల అభివృద్ది శాఖను అప్పగించారు. జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండాకు గిరిజన వ్యవహారాలు అప్పగించిన మోదీ అమేఠీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీకి గతంలో ఉన్న జౌళి శాఖ సహా మహిళా శిశు సంక్షేమాన్ని కూడా కట్టబెట్టారు. హర్షవర్దన్ కు గతంలో ఉన్న శాస్త్ర సాంకేతిక శాఖతో పాటు జేపీ నడ్డా వద్ద ఉండే ఆరోగ్య శాఖను కూడా ఇచ్చారు. ప్రకాష్ జవడేకర్ కు సమాచార ప్రసార శాఖతో పాటు పర్యావరణ శాఖ, పీయూష్ గోయల్ కు రైల్వే సహా వాణిజ్య శాఖలు కేటాయించారు. గతంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా పీయూష్ గోయల్ వద్దే ఉండగా ఈసారి ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. పార్లమెంటరీ వ్యవహారాలు, గనుల శాఖలను కూడా జోషికి కేటాయించారు. ధర్మేంద్ర ప్రధాన్ కు గతంలోని పెట్రోలియం శాఖతో పాటు అదనంగా ఉక్కు శాఖ ఇచ్చారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి మరోసారి మైనార్టీ వ్యవహారాలు, గిరిరాజ్ సింగ్ కు పశుసంవర్ధక, మత్స్యశాఖలు కేటాయించారు. కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన మహేంద్రనాథ్ పాండే కు నైపుణ్యాభివృద్ది, ఎంటర్ప్రెన్యూర్షిప్, అరవింద్ గణపత్ సావంత్ కు భారీ పరిశ్రమల శాఖ ఇచ్చారు. జలశక్తి పేరిట కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి జలవనరుల శాఖను అందులో కలిపిన మోదీ ఆ బాధ్యతలను గజేంద్ర సింగ్ షెకావత్ కు కేటాయించారు. అణుశక్తి, అంతరిక్ష, సిబ్బంది వ్యవహారాలు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు ప్రధాని మోదీ వద్దే ఉన్నాయి.
9 మందికి స్వతంత్ర హోదా కలిగిన శాఖలు కేటాయించిన ప్రధాని ఉత్తరప్రదేశ్ నుంచి 8 సార్లు లోక్సభకు ఎన్నికైన భాజపా ఎంపీ సంతోష్ కుమార్ గాంగ్వార్కు శ్రామిక ఉపాధి కల్పన శాఖ బాధ్యతలు అప్పగించారు. రావు ఇంద్రజిత్ కు గణాంక ప్రణాళిక శాఖ, శ్రీపాద్ యశోనాయక్కు ఆయుష్ తో పాటు రక్షణ శాఖ సహాయ మంత్రి బాధ్యతలు కేటాయించారు. జితేంద్ర సింగ్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది, ప్రధాని కార్యాలయ వ్యవహారాలతో పాటు ప్రధాని వద్ద ఉన్న పలు శాఖలకు సహాయ మంత్రిగా పనిచేయనున్నారు. కిరణ్ రిజుజుని యువజన, క్రీడలు, మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రిగా నియమించారు. ప్రహ్లాద్ సింగ్ పటేల్ కు సాంస్కృతిక, పర్యాటక శాఖల బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్ మాజీ అధికారి ఆర్కే సింగ్ ను స్వతంత్ర హోదాలో విద్యుత్, సంప్రదాయేతర ఇంధనం, నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రిగా కొనసాగించారు. మాజీ దౌత్యవేత్త హర్దీప్ పూరికి పట్టణాభివృద్ది, పౌర విమానయాన శాఖ, మన్సుఖ్ మాండవియాకు షిప్పింగ్ తో పాటు ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి బాధ్యతలు కేటాయించారు. మొత్తం 24 మందిని సహాయ మంత్రులుగా నియమించిన ప్రధాని తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డిని హోంశాఖ సహాయ మంత్రిని చేశారు. పార్లమెంట్లో దుమారం రేపిన ఓటుకు నోటు వ్యవహారాన్ని బయటపెట్టిన ఫగ్గన్ సింగ్ కులస్తేను ఉక్కు శాఖ సహాయ మంత్రిని చేశారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు. అర్జున్ రామ్ మేఘవాల్ ను పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల సహాయ మంత్రిగా నియమించారు. జనరల్ వికే సింగ్ ని రహదారులు, రవాణా శాఖ సహాయ మంత్రిగాను, రామ్దాస్ అథవలే సాంఘిక న్యాయం, సాధికారత, సాధ్వి నిరంజన్ జ్యోతి గ్రామీణాభివృద్ది శాఖ, బాబుల్ సుప్రియో అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. సామాన్య కుటుంబం నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన ఒడిశాకు చెందిన ప్రతాప్ చంద్ర సారంగికి మధ్య చిన్న తరహా పరిశ్రమలు, పాడి పశుగణాభివృద్ది శాఖ సహాయ మంత్రి హోదా దక్కింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూన్ 17 నుంచి జూలై 26 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ 19 లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుండగా జూన్ 20 పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. జూలై 4 ఆర్థిక సర్వేను విడుదల చేయనున్న కేంద్రం జూలై 5 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ యోజనను రైతులందరికీ వర్తింపజేస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. నిర్ణయం వల్ల 14.5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ పథకంలో రైతులు సగం ప్రీమియం చెల్లిస్తే మిగతా సగం కేంద్రం చెల్లిస్తుందని వివరించారు. 60 ఏళ్లు నిండిన చిన్న వ్యాపారులకు ప్రతి నెల 3,000 రూపాయల పింఛను ఇచ్చేందుకు ఉద్దేశించిన పథకానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. तो सभी किसानों को ये राशि सहायता के रूप में दी जानी चाहिए. तो अभी तक जो प्रावधान था उस प्रावधान के अंतर्गत 12.5 करोड़ किसान इस योजना के अंतर्गत कवर होते थे. 2 करोड़ किसान ऐसे थे जो अभी इस योजना से छूट रहे थे. जो 2 हेक्टेयर तक का बंधन आज मंत्रिपरिषद में समाप्त कर दिया है. अब सभी किसान इस योजना में पात्र होंगे. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ తొలి నిర్ణయాన్ని సైనిక బలగాలకు అంకితమిచ్చారు. భారత రక్షణ నిధి ద్వారా ప్రధానమంత్రి ఉపకార వేతన పథకం కింద మంజూరు చేసే ఉపకార వేతనాలను పెంచుతూ తొలి సంతకం చేశారు. భద్రతా బలగాల్లో అమరులైన వారి పిల్లల్లో బాలుర ఉపకార వేతనాలను 2,000 నుంచి 2,500 రూపాయలకు, బాలికల ఉపకార వేతనాలను 2,250 నుంచి 3,000 రూపాయలకు పెంచారు. కేంద్ర పారామిలిటరీ బలగాలకు మాత్రమే వర్తించే ఈ పథకాన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏటా 500 మందిని రాష్ట పోలీసు విభాగాల నుంచి ఎంపిక చేయనుండగా కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. అంతకుముందు సౌత్ బ్లాక్ లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ జాతిపిత మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కు నివాళి అర్పించారు. కేంద్ర మంత్రి పదవుల పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగానే జేడీయూ కేంద్ర ప్రభుత్వంలో చేరలేదంటూ వస్తున్న వార్తలను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తోసిపుచ్చారు. జేడీయూ ఏ కేంద్ర మంత్రి పదవి కోరలేదని నితీష్ స్పష్టం చేశారు. కేంద్రం ఇవ్వదలిచిన ఒక్క మంత్రి పదవిని స్వీకరించేందుకు తమ పార్టీ సభ్యులందరూ అయిష్టత ప్రదర్శించారని తెలిపిన నితీష్ ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతామని చెప్పారు. में जाकर हम सब लोगों ने अपना समर्थन भी वहां भी दिया, मीटिंग में भी दिया, वहां भी दिया. भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष ने ये बात कही थी. सभी एनडीए के घटक दलों को एक एक सीट जिसका नाम दिया वो दे रहे हैं और आपको भी एक का देना है. हम उनकी बात सुनते रहे. फिर हमने कहा कि
जहाँ तक सवाल है तो हमने कहा कि भाई इसमें तो, लेकिन फिर भी आप ये कह रहे हैं तो हम अपने पार्टी में बातचीत करेंगे, सब लोगों से बातचीत कि ऐसा प्रस्ताव है, तो हमारे सब लोगों ने कहा कि यह उचित नहीं, यानी एक जो सांकेतिक होता है उसकी भागीदारी की कोई जरूरत नहीं। ఆంధ్రప్రదేశ్ లో జూన్ 8న మంత్రివర్గం కొలువు తీరే అవకాశం ఉంది. ఆ రోజున 7 నుంచి 15 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండగా మంత్రివర్గ కూర్పుపై వైకాపా సీనియర్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండడం వల్ల పార్టీకి సేవలు అందించిన విధానం సహా సామాజిక వర్గాలు ప్రాంతాల పరంగా పదవులు కల్పించనున్నట్లు సమాచారం. అటు పింఛన్ వయసును 65 నుంచి 60కి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. జూన్ 8న మంత్రివర్గం ప్రమాణం చేసే అవకాశముంది. తొలుత జూన్ 7న ముహూర్తం ఖరారు కాగా ఆ రోజు రంజాన్ పండుగ వచ్చే అవకాశాలున్నందున 8న చేపట్టాలని భావిస్తున్నారు. మంత్రివర్గ కూర్పుపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి జగన్ వైకాపా సీనియర్ నేతలతో చర్చించి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఆశాబహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రాంతాలు, సామాజిక వర్గాలు పార్టీకి సేవలు అందించిన విధానం, వ్యక్తుల ప్రాధాన్యతలు కొలమానంగా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా జాబితాను వడపో తొలి నుంచి అండగా ఉన్న నేతలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. జాబితాలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు స్థానం కల్పించనున్నారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో పలువురికి మంత్రి పదవులు ఇస్తానని సభల్లోనే జగన్ ప్రకటించగా వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మరి రాజశేఖర్ తొలి జాబితాలోనే ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారిలో అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా మంత్రివర్గ కూర్పు చేస్తున్నట్లు తెలిసింది. ఆ రోజున 7, 11 లేదా 15 మందితో మంత్రివర్గం ఉంటుందని అంచనా. మంత్రివర్గం కొలువు తీరిన అనంతరం జూన్ 15 లేదా ఆ తర్వాత శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 175 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నందున 3 రోజుల పాటు సభ జరపాలని భావిస్తున్నారు. అటు ఎన్టీఆర్ పింఛన్ పథకాన్ని వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకంగా మార్చిన జగన్ సర్కారు జూన్ 1 నుంచి కొత్త పథకం అమల్లోకి వస్తుందని పేర్కొంది. వృద్ధాప్య పింఛన్ 2,250 కాగా వయస్సును 65 నుంచి 60కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగులకు 3,000 రూపాయలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు చెల్లించారు నిర్ణయించారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీ కట్టబెట్టిన ప్రజలకు మరోసారి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తారని, సుపరిపాలన అందిస్తారని హామీ ఇచ్చారు. దేశం గర్వంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తారని పునరుద్ఘాటించారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో పలువురు ఉన్నతాధికారులు, వైకాపా నేతలతో భేటీ అయ్యారు. నూతన డీజీపీగా నియమితులైన గౌతమ్ సవాంగ్ ముఖ్యమంత్రి జగన్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సవాంగ్తో కాసేపు సమావేశమైన జగన్ శాంతి భద్రతల పరిరక్షణపై పలు సూచనలు చేసినట్లు తెలిసింది. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించడం సహా ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా ప్రశాంతంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. సుపరిపాలన అందిస్తారని చెప్పిన జగన్ అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులను నియమించే ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంలో కొత్త వారిని నియమించిన ఆయన పోలీసు ఉన్నతాధికారుల నియామకంపై దృష్టి పెట్టారు. పలు జిల్లాల ఎస్పీలు సహా పోలీసు ఉన్నతాధికారుల నియామకాలు, బదిలీలపై డీజీపీతో చర్చించినట్లు తెలిసింది. ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి సీఎం జగన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వైకాపా నేతలు పర్యా సాయిరాజ్, శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాసులు జగన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా ఇవాళ జగన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ రేపటి నుంచి ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పాలనపై పట్టు బిగించేందుకు అవసరమైన అంశాలను శాఖల వారీగా సీఎస్తో కలిసి సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట ఆర్థిక స్థితిని తెలుసుకోవడంలో భాగంగా ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖలపై తొలుత దృష్టి సారిస్తున్నారు. జూన్ 3 నుంచి ఉదయం, మధ్యాహ్నం వేర్వేరు శాఖలపై సమీక్షలు ఉంటాయి. 3న విద్యాశాఖ, జలవనరుల శాఖపై, 4న వ్యవసాయ, అనుబంధ రంగాలు, గృహ నిర్మాణంపై సమీక్ష ఉంటుంది. 5న రంజాన్ సెలవు ఇస్తారు. 6న సీఆర్డీఏ, రాజధాని నిర్మాణంపై అధికారుల నుంచి సమాచారం సేకరిస్తారు. జూన్ 8న ఉదయం 8:39 జగన్ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో వెలగపూడిలోని సచివాలయంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ రోజే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశముండగా అది ముగియగానే కేబినెట్ భేటీ నిర్వహించి తొలి శాసనసభ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవడానికి ఆసక్తి కనబరిచేలా విప్లవాత్మక మార్పులు తేవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంపై అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన జగన్ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతులు వెంటనే కల్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పాఠశాల విద్యాశాఖపై త్వరలో సమీక్షిస్తానని, ఆ సమావేశానికి
దేశానికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని రావాలని అధికారులను జగన్ ఆదేశించారు. దేశంలో నిరుద్యోగిత రేటు గత 4.5 దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా 6.1% చేరిందని కేంద్రం వెల్లడించింది. వాస్తవానికి ఎన్నికలకు ముందే నిరుద్యోగిత రేటుకు సంబంధించిన గణాంకాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ ప్రధాని మోదీ నూతన మంత్రిమండలి బాధ్యతలు తీసుకున్న తర్వాత నిరుద్యోగితకు సంబంధించిన గణాంకాలను కార్మిక శాఖ వెల్లడించింది. పట్టణ ప్రాంతాలకు చెందిన యువతలో నిరుద్యోగిత రేటు 7.8% ఉండగా గ్రామీణంలో అది 5.3% ఉంది. మగవారిలో చూస్తే 6.2% మేర, యువతుల్లో 5.7% మేర నిరుద్యోగిత రేటు ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. వ్యవసాయం, తయారీ రంగాల్లో పేలవ ప్రదర్శన కారణంగా 2018-19 జనవరి మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వృద్ది రేటు 5.8% పరిమితమై 5 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ది రేటు 6.8% నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం సీఎస్ఓ వెల్లడించింది. అంతకుముందు ఏడాదిలో జీడీపీ వృద్ది రేటు 7.2% నమోదైందని పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరం తర్వాత జీడీపీ వృద్ధి రేటు నెమ్మదించడం ఇదే తొలిసారి. 2013-14 వృద్ధి రేటు 6.4% నమోదైంది. 2018-19 చివరి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు చైనా వృద్ధి రేటు 6.4% కంటే తక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు ముడి చమురు, సహజ వాయువు, ఎరువుల ఉత్పత్తుల్లో ప్రతికూల వృద్ధి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్లో 8 కీలక మౌలిక రంగాల్లో వృద్ధి రేటు 2.6% పరిమితమైంది. 2018 ఏప్రిల్లో ఇది 4.7% నమోదైంది. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ దాదాపు ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి 97.89%, నల్గొండలో 98.80%, రంగారెడ్డిలో 98.88% పోలింగ్ నమోదైంది. అన్ని స్థానాల్లో ప్రాదేశిక ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు వేశారు. వరంగల్ స్థానానికి ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, తెరాస నేత కడియం శ్రీహరి ఓటు వేశారు. నల్గొండలో 7 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించగా సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కోదాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్గొండ క్లాక్ టవర్ కూడలి వద్ద భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఎదురుపడగా ఇరుపక్షాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు సకాలంలో స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానానికి 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా తెరాస నుంచి పట్నం మహేందర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి బరిలో ఉన్నారు. జూన్ 3న ఓట్లు లెక్కింపు చేపట్టనున్నారు. కరీంనగర్లో తెరాస ఓటమికి దేశవ్యాప్తంగా వీచిన నరేంద్ర మోదీ ప్రభంజనమే కారణమని కారు గుర్తుపై పోటీ చేసి ఓడిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. తెరాస ఆవిర్భావానికి ముందు నుంచే తాను కేసీఆర్తో ఉన్నానన్న వినోద్ కుమార్ తెలంగాణ అభ్యున్నతే తన లక్ష్యమని చెప్పారు. ఓటమిపై మరింత విశ్లేషణ చేసుకుని ముందుకు సాగుతానని తెలిపారు. మరి మేము విశ్లేషిస్తాము. ఏదేమైనప్పుడు కూడా జాతీయ స్థాయిలో మరి మోడీ గారి ప్రభంజనం లోపల మరి మేము ఇబ్బంది పాలైనట్టు నేను మౌలికంగా నేను ఈరోజు భావిస్తున్నాను. పెండింగ్ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపనందున జూన్ 13 నుంచి సమ్మెకు వెళుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాసా కన్వీనర్ దామోదర్ తెలిపారు. విజయవాడ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సమావేశమైన ఆర్టీసీ ఐకాసా నేతలు సమ్మె సన్నాహక గోడ పత్రిక ఆవిష్కరించింది. పాదయాత్ర సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారని జగన్ హామీ ఇచ్చారని, ఈ మేరకు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని వారు తెలిపారు. ఆర్టీసీలో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేసిన ఐకాసా నేతలు సంస్థ నష్టాలను ప్రభుత్వమే భరించాలని చేశారు. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలం పాతకోట ఈతకోట రోడ్లో ప్రమాదవశాత్తు ఓ కారు కాలువలో పడి 32 ఏళ్ల వినోద్ వర్మ దుర్మరణం చెందాడు. వినోద్ వర్మ స్వస్థలం ముమ్మిడివరం పరిధిలోని టీ కొత్తపల్లి కాగా యానాం నుంచి రావులపాలెం వెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం కారు కాలువలో ఉండడాన్ని గుర్తించిన స్థానికులకు పోలీసులకు సమాచారం ఇవ్వగా క్రేన్ సాయంతో వెలుపలకు తీశారు. అర్ధరాత్రే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. వరుస అణ్వస్త్ర ప్రయోగాలతో ఆందోళన కలిగించిన ఉత్తర కొరియా అధ్యకుడు కిమ్ జాంగ్ ఉన్ నియంతృత్వం ప్రపంచ దేశాలకు మరోసారి నిరూపితమైంది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన 2వ భేటీ విఫలమవ్వడానికి కారణమయ్యారంటూ ప్రత్యేక రాయబారి సహా 4 విదేశీ వ్యవహారాల అధికారులను ఉత్తర కొరియా ప్రభుత్వం కాల్చి చంపింది. దక్షిణ కొరియాకు చెందిన దిచోసున్ ఇబో వార్తాపత్రిక ఈ మేరకు వెల్లడించింది. ట్రంప్తో భేటీకి ఏర్పాట్లు చేసి కిమ్తో పాటుగా హనాయ్ వెళ్లిన ప్రత్యేక రాయబారి కిమ్ హ్యాక్ చోల్ మరో 4 అధికారులను మార్చిలో మిరీమ్ విమానాశ్రయంలో ఫైరింగ్ స్క్వాడ్ చోసున్లో కాల్చి చంపినట్లు ఇబో పత్రిక తన కథనంలో పేర్కొంది. ట్రంప్ కిమ్ల భేటీలో ఉత్తర కొరియా ప్రతినిధిగా కిమ్ హోక్ చోల్ వ్యవహరించారు. కిమ్ ప్రతిపాదనలను సరిగా
అనువదించలేకపోయారన్న కారణంపై ఆ భేటీలో పాల్గొన్న షైన్ హ్యో యోంగ్ అనే అధికారిని జైలుకు తరలించినట్లు ఆ పత్రిక పేర్కొంది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 2019 స్క్రిప్స్ జాతీయ స్పెల్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన 6 విద్యార్థులు, 2 అమెరికన్లు 50,000 డాలర్ల చొప్పున ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. 550 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో భారత సంతతికి చెందిన రిషిక్ గన్సారీ, సాకేత్ సుందర్, శృతికా పాండే, సోహం సుఖతంఖర్, అభిజం కోడాలి, రోహన్ రాజా, క్రిస్టోఫర్ సెరావ్, ఎరిన్ హోవర్డ్ తో కూడిన విద్యార్థుల బృందం విజేతగా నిలిచింది. 94 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ పోటీలో 2 కంటే ఎక్కువ మంది విజేతలుగా నిలవడం ఇదే మొదటిసారిని నిర్వాహకులు ప్రకటించారు. ఒక్కొక్కరికి 50,000 డాలర్ల బహుమతిని అందజేశారు. 6 బాలురు, 2 బాలికలు ఫైనల్కు అర్హత సాధించగా 47 ఆంగ్ల పదాలకు సరైన స్పెల్లింగ్ చెప్పి పోటీకి ఘనమైన ముగింపు ఇచ్చారు. ఈ పోటీలో 7 నుంచి 14 ఏళ్ల వయసున్న మొత్తం 565 మంది విద్యార్థులు పాల్గొన్నారు. భారత నౌకాదళాధిపతిగా అడ్మిరల్ కరంబీర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అడ్మిరల్ సునీల్ లాంబా నుంచి బాధ్యతలు స్వీకరించిన కరంబీర్ సింగ్ నౌకాదళ అధిపతిగా నియమితులైన మొదటి హెలికాప్టర్ పైలట్గా గుర్తింపు పొందారు. అడ్మిరల్ కరంబీర్ సింగ్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను సైనిక దళాల ట్రైబ్యునల్ 7 వారాలు వాయిదా వేసిన వేళ ఆయన బాధ్యతలు స్వీకరించారు. నౌకాదళ అధిపతి ఎంపిక సీనియారిటీ ప్రకారం జరగలేదంటూ వైస్ అడ్మిరల్ బిమల్ వర్మ గతంలో అభ్యంతరం తెలిపారు. ఈ అభ్యంతరాన్ని రక్షణ శాఖ తోసిపుచ్చగా ఆయన సైనిక దళాల ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. మే 22 విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ పిటిషన్పై విచారణను జులై 17 వాయిదా వేసింది. అయితే అడ్మిరల్ సునీల్ లాంబా పదవీకాలం నిన్నటితో ముగియడంతో కరంబీర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచకప్ 2వ మ్యాచ్లో పాకిస్తాన్పై వెస్టిండీస్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.